జై కాంగ్రెస్. వాళ్ళ కోతగా నాజం హనుమాన్ వెంకటయ్య పరశురాములు రాజయ్యారు రాము వేసుకున్నాం సైడ్ జరగండి సైడ్కి వెళ్ళిపోవాలి ఇట్లా మళ్ళీ మళ్ళీ రండి ఇట్లా అక్కడ తప్పగానే ఇటు వెళ్ళిపోండి సైడ్కి వెళ్ళి ఊరిపోతా వెనవల బాబు మీరందరు టీం కట్టమల్లయ్య అశోక్ అధ్యక్ష కట్టశంకరయ్య సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన హరీష్ రావు గారు రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కూటమి పైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. నిజంగా ఇది దిగజారుడుతనానికి నిదర్శనమని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీ టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ఈ తెలంగాణ ప్రజల పక్షాన, సిద్దిపేట నియోజకవర్గ పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీకు ఓటు ఎందుకు వేయాలనే, మీరు గత ఇచ్చిన హామీలు నెరవేర్చిరని వేయాలనే, మీకు ఎందుకు ఓట్లు వేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలదీస్తున్నాం. సంక్షేమ పథకాలను పెట్టిరు, ఎవరికి ఇచ్చిరా అవి? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మీ మోది చేతి నీళ్ళు తాగే కార్యకర్తలకు, మీ 24 గంటలు మీ జపం, మీ పేరు, మీ టీఆర్ఎస్ పార్టీ పేరు జపం చేసే కార్యకర్తలకు మీరు సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఒక పేదోనికి సంక్షేమ పథకం అందిందా ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో? ఎందుకు వేయాలి? ఉన్న రేషన్ కార్డులు తీసేసారు, ఒక రేషన్ కార్డు అని ఇచ్చిరని మీకు ఓట్లు వేయాలనే, ఎందుకు వేయాలి? సిగ్గు లేకుండా 100 మెజార్టీ వస్తుందని చెప్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నంగనూర్ మండలంలో ప్రతి గ్రామంలో పర్యటించు, ఓట్లు అడుగు, చెప్తారు నీకు 100 మెజార్టీ వస్తుందా, 100 మెజార్టీ తగ్గుతుందా? నువ్వు నీ సొంత కుటుంబానికి, నీ కుటుంబ పాలన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి తెలంగాణ సంపదను 100 కోట్లు దోచుకున్నావు తప్ప ఏ ఒక్క రైతుకు కానీ, ప్రజలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా నువ్వు సహాయం చేసింది, నువ్వు పనిచేసిన దాఖలా లేవు బిడ్డ. కేసీఆర్, హరీష్ రావు, కవిత కాచుకోరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని 200,000 కోట్ల అప్లోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ది. 100 కోట్ల రూపాయలు ఇవాళ మిషన్ భగీరథ పేరు మీద వాళ్ళ కుటుంబం కాంట్రాక్టర్ల పేరున బ్రతకడానికి, ఆంధ్రాల దగ్గర కమిషన్లు దొబ్బడానికి, ఆంధ్ర కాంట్రాక్టర్ దగ్గర మరి వాళ్ళ పర్సంటేజ్ల కోసం రాష్ట్రాన్ని దివాలు తీయించిండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి నోటు బడ్జెట్లో ఉంది, మరి అక్కడ డిఎస్సి 2 దఫాలుగా డిఎస్సి పెట్టిండు ఆయన. మరి ఈ మూర్ఖునికి మరి డిఎస్సి పెట్టిన పాపాన పోక ఇలా KG-2 PG ఉచిత విద్య అన్నాడు. KG-2 PG అంటే మరి టీచర్ ఉద్యోగాలు లేకుండా మరి ఏ విధంగా KG-2 PG ఇచ్చాడో ఆయన చెప్పాలి. రైతులకు మీ రైతు అందరికీ తెలుసు, రాళ్ళవానలు పడ్డాయి, కరువు వచ్చింది, ఇన్ని రకాల రైతుకు పంట నష్టం జరిగితే ఇదివరకు ఒక్కసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ పడ్డ పాపాన పోలే. ఒకసారి మరి ఇవ్వకుండా, రైతుకి ఇవ్వకుండా నేను ఎకరం 4,000 ఇస్తా అంటుండు. ఎవరికి లాభమయ్యా అంటే బడుగు బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో భూమి ఎంత. ఒక ఈ నర్మడ ఎగ్జాంపుల్ని తీసుకుందాం, ఇక్కడ ఎస్సీలకు బీసీలకు ఎంత భూమి ఉంది, అదేవిధంగా రంగారెడ్డి వర్గాలకు ఎంత భూమి ఉంది, సంపన్నులకు ఎంత భూమి ఉంది, ఇలా కార్పొరేట్ చేతుల్లో, సంపన్నుల చేతుల్లో భూమి వెళ్ళిపోయి 100 ఎకరాల భూమి ఉన్నోనికి 4 లక్షలు 5 లక్షలు వస్తుంటే ఎకరం ఉన్న దళిత సోదరునికి, మరి అదేవిధంగా అణగారిన వర్గాలకు, పేద మధ్యతరగతి కుటుంబీలకు 4,000-8,000 వచ్చే చందంగా తయారై ఒక ఒక విలేజ్కి కొన్ని 1 కోటి రూపాయలు వస్తే, ఒక 5 లక్షలు 10 లక్షలు గరీబుల్లో పోతే 1 కోటి రూపాయలు మరి సంపన్న పోయే పరిస్థితి వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే నేను పెత్తందారులకే ఇస్తా, పెత్తందారుల చేతుల్లో వెళ్తా, నేను కూడా దొరను, దొరలకే అనుకూలంగా ఉంటా అంటే మరి ప్రజలు ఇలా ఆలోచించాలి. ఎందుకంటే
రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆ గిట్టుబాటు ధర ఇవ్వడానికి ఇలా కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది. ఆ రోజు రాజశేఖర రెడ్డి రుణమాఫీని ఏకకాలంలో చేసిండు, మన మాట తప్పినావు ఏకాలంలో చేస్తా అని చెప్పేసి నాలుగు దఫాలుగా వేసి మిత్తి కింద నిలిపోయింది. ఇలా డ్వాక్రా సంఘాల మహిళ మోసం చేసినావు, ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ ని మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, యువకులను మోసం చేసినావు, ఎంప్లాయీస్ ని మోసం చేసినావు, మోసమే నీ వృత్తి. మాది నంగనూర్ మండలం నర్మేడ గ్రామం నుండి ఈ రోజు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో 150 మంది, దాదాపు 150 మందిని టీఆర్ఎస్ పార్టీ మీద విసిగెత్తి, ఎందుకంటే సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వాళ్ళ లీడర్లకే దక్కుతున్నాయి కాబట్టి సబ్సిడీ ట్రాక్టర్లు కానీ ముఖ్యమైన ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకే ఉన్న 5-6 లీడర్లకే దక్కుతున్నాయి కాబట్టి మేము దాంతో విసిగెత్తి సామాన్యునికి, మేము కూడా సామాన్యులం కాబట్టి సామాన్యునికి మాలాగా అన్యాయం జరగొద్దు అన్న ఉద్దేశంతో దేవులపల్లి యాదగిరి వాళ్ళ సమక్షంలో మేము టీఆర్ఎస్ బీజేపీ నుండి అక్కడ నుండి వీడి కాంగ్రెస్లో చేరుతున్నాం. ఇక ముందు దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో ఊర్లో ఏ సమస్యలున్నా ఏదున్నా మా పై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి గ్రామస్తులకు న్యాయం చేయడానికి మేము ప్రతినబూని ఈరోజు దాదాపు 150-200 మందితోటి చేరుతున్నాం. అయినా బెదిరింపులు ఆగుతలేవు. ఎక్కడి నుంచో ఫోన్లు వచ్చి ఇక్కడ చేరే ఇంకొక 200 మందిని కూడా ఎక్కడ అక్కడనే తప్పించుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు. అయినా కూడా మీ ఆటలు ఇక సాగు, యువకులతో పెట్టుకుంటే ఇక నుంచి మీ ఆటలు ఎప్పుడూ సాగవు, ఇప్పుడు కూడా సాగనీయం. ఇంతవరకు చేసింది మీ అవినీతి చాలు, కానీ అవినీతి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇక మేము పేదలకు న్యాయం చేయాలని ఆ ఉద్దేశంతో మేము కాంగ్రెస్లో చేరుతున్నాం.